వాడు పర్మనెంట్ గా ఢిల్లీలో సెటిల్ అయిపోయాడంట వాడు లేడే మనకి ఇంకా వదలను నా కొడుకుని నన్ను వెరు చేసిన ఆ లేబర్ వాడిని హాస్టల్ తాన్ని చచ్చిన వదలను బాలయ్య గురించి నిన్నే తెలిసింది అతని గురించి నాకు తెలుసు నా గురించి అతనికి తెలియాలి అందుకే అతనికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఎప్పుడు రేపే రేపు నువ్వు కాదు కదా మీ మమ్మీకి మమ్మీ వచ్చి అడిగినా బాలయ్య రాడు ఊరుకుంట్రా అమ్మా ఊరుకో నీకేం తెలియదు ఏం లేదండి రేపు మా సర్లం పుట్టినరోజు అయితే మీ పుట్టినరోజు నేను ఏర్పాటు చేస్తాను ఏంటి నా పుట్టినరోజు నువ్వు చేస్తావా మీ పుట్టినరోజు నేను చేస్తేనే బాలయ్య వస్తాడు అప్పుడు నా మనసులో ఉన్న చెప్పడానికి వీలవుతుంది ప్లీజ్ ఆంటీ సరేనమ్మా తప్పకుండా తీసుకొస్తాను థాంక్స్ ఆంటీ ఏంటో చూపు మళ్ళీ ఏదైనా తెరకా సార్ అదేం లేదు నాన్నా రేపు నా బర్త్డే భైరవి చేస్తా భైరవ అమ్మాది మామూలు భైరవి కాదు పాతాళ భైరవి మనకు వర్కౌట్ అవదు వదిలే నేను రాను భైరవి పాతాళ భైరవి అయితే నువ్వు తోట రాముడు నాన్నా తొడగొట్టి రావాలియా పట్టుకో అబ్బా మొత్తానికి ఆ పిల్లతో నేర్పించావే ఎలా ఉంది బాలయ్య ఆ డోర్ లాక్ అన్నానా ఎక్స్ట్రా గాలందరూ ఎగిరి పడేలా ఏంటి ఇచ్చుకో నీకోసమే కష్టపడి వేయించి తీసుకొచ్చా ఆ పిల్ల చేయి పట్టుకో అమ్మా లోపల లేదమ్మా పట్టుకో పట్టుకో ఓకే ఇది జంట కమాన్ బాబు ఎలా ఉంది ఆ జంట సూపర్ పెద్దమ్మ ఎవరతను నా కొడుకు ఒరే బాబు జంట ఎలా ఉంది తెరచించుకొచ్చిన హీరోలా ఉన్నాడు అయ్యో ఎవరతను మా అబ్బాయి సారు నమస్కారం సారు ఆ జంట ఎలా ఉంది సారు చాలా సూపర్ గా ఉంది అబ్బాయి చాలా డబ్బున్నళ్ళ ఉన్నాడు నా కొడుకు ఆ అమ్మాయి మాత్రం పెద్ద కోడిసూరాళ్ళి కూతురు వాళ్ళ అమ్మకు లండన్ లో పెద్ద పెద్ద బిజినెస్లు డాన్స్ స్కూల్స్ అవి ఇవి అని చాలా ఉన్నాయి అబ్బా చాలా సీన్ ఉంది అసలు నా కొడుకుకి నా దిష్ట తగిలింది ముందు ఇంటికి వెళ్ళి ఉప్పు దిష్టి ఆ దేవుడు అన్యాయం మాత్రమే చేసి నాలాంటి వాడికి కూడా ఒక్కోసారి అంత న్యాయం చేస్తాడు బట్టలు కొట్టు ఓనర్ కొడుక్కి బట్టలు అమ్ముకుని కూలీదాన్ని కట్టబెట్టాడు ఒక లేబర్ గాడికి లండన్ పిల్లతో లింక్ పెట్టాడు అర్జెంటుగా ఈ లోకల్ మ్యాటర్ లండన్ కి ఐఎస్టీ చేసి వాళ్ళమ్మకి పోస్ట్ చెయ్యాలి ఏంటి ఇంగ్లీష్ సినిమా పేర్లన్నీ చెబుతున్నావు బాలయ్య ఇవన్నీ ఫారిన్ డిషెస్ తింటే చాలా బాగుంటాయి తిను అరే మనం తినేది ఏంటో మనకి తెలిసి తినాలి తెలియంది ఆ దేవుడిచ్చినా తీసుకోను వంట చేయడానికి మేము పొయ్యి వెలిగిస్తే చేసిన వంట కింద మీరు పొయ్యి వెలిగిస్తారు భలే కామెడీగా ఉందే ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుడ్ ఏది ఆవకాయ గోంగూర పచ్చడి ఉప్పు చేప పప్పు చారు ఉలవ చారు అన్ని కలిపి కొడితే అజ్జర పజ్జ మషాలా నషాలానికి అంటుతుంది అది మా అమ్మ చేత్తో కలిపి పెట్టిందంటే అన్నంతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిసి అలాగే వెళ్ళిపోద్ది
Superb. Start the music. ఏం పాట ఇది ఇదే మా అమ్మ బర్త్డే మా ఏరియాలో చూపిస్తా ఆట పాట అంటే అది అది తా దిన్ నా హైవే I love you आट चपे ओ लोफर मम्मी मोसम से आ मोसा की बल भर्त लेनी भार्यगा अम्म तंड्री लेनी बिड्डगा नेनु एन्नो 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 अवमानालु पड्डा प्रेम अने माट विंटे ना गुंडे मंडिपोतुंदि एय चूडु नाकु इष्टं लेनी विषयालु माट्लाडे वाळ्ळु ना दग्गरिकि रावडं नाकु इष्टं लेदु वेळ्ळिपो चूडु बालय्य నువ్వు సముద్రం లాంటి వాడివి పైకి ఆవేశంగా గంభీరంగా కనిపిస్తావు కానీ లోపల ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు ఉంది ఏయ్ నాకు రేగితే ఏం చేస్తానో నాకే తెలియదు బాలయ్య నువ్వు బుర్దలో తామర పువ్వు లాంటి వాడివి కడిగి శుభ్రం చేసి దేవుడి దగ్గర పెడితే ఆ దేవుడు అంత గొప్పవాడు అవుతావు ఈ కట్టింగ్ లో నా దగ్గర అవుతు నన్ను వదిలేయ్ నీలో ఉన్న కళ నీకు తెలియదు ఆ అద్భుతమైన కళాకారుణ్ణి నేను మనసారా ప్రేమిస్తున్నాను ప్రేమ అంటే ఆ ప్రేమ అంటే నా లక్కలో ఆశ ఆడ మగ కలుసుకోవడం ఆకలి తీర్చుకోవడం ఆ ప్రేమ నీకు ఇష్టమేనా ఒప్పుకుంటావా ఒప్పుకోవో प्रेम कोसम अंतकंटे ना शीला మనకేదైనా అక్కడికక్కడే డిసైడ్ అయిపోవాలి శనగల తినడం చేయి కడుకోవడం అది మన అలవాటు ఆ ఇదిగో 7000 నగస్సా కావాలంటే ఎల్లుండి 7వ తారీఖు కనిపించు పవిత్రమైన ప్రేమకు తల్లి పాలు కూడా ఖరీదు పెట్టే నీలాంటి వాడికి పెట్టడానికి పేరు కూడా లేదు ఓ ఓ అసలైన ప్రేమకు అర్థం తెలియని అడవి మృగాన్ని వినుగు ప్రేమకి కామానికి ఆశకి మనసుకి మనిషికి పశువుకి తేడా తెలియని రాక్షసుడు నీ కాలేజీకి డాన్స్ మాస్టర్ ని కాదు నీ బతికో యమ్ముని నువ్వే తెచ్చుకున్నావు అతను వచ్చి చంపేలోపు పారిపోవే బాలయ్య కాల్తున్న మంటతో సమానం కావాలని కౌగులించుకుంటే బూడిదైపోతాం నువ్వా గొప్పింటి పిల్లవి బాలయ్య కోపం వస్తే మనిషే కాదు చంపుతావా రా చంపే ఎప్పుడైతే నా నిజమైన ప్రేమను నీచమైన సెక్స్ తో ముడిపెట్టావో అప్పుడే చచ్చిపోయాను చచ్చిన శవానికి చావంటే భయం ఉండదు రా చంపే ना తల్లిలో ప్రేమను చూశాను నీ ప్రేమలో తల్లిని చూశాను ఆ ప్రేమ సముద్రమంత లోతైంది ఆకాశమంత ఎత్తైంది నా ముందు కంటే మొత్తైంది అని నాకు ఇప్పుడే అర్థమైంది ఈ దెబ్బ ఎప్పుడో తగులుతుంది అప్పుడే మనిషిగా మారేవాడిని
వాల్మీకి శోకంలో నుంచి శ్లోకం పుట్టిందంట అలాగే ఈ సంఘటన వల్ల నీ జీవితంలో మార్పు వస్తే నాకంటే సంతోషపడే వాళ్ళు ఉండరు బాలయ్య